నిన్నగాక మొన్న నిన్ననే అనుకుంటా ఈటల రాజేందర్ గారి కోవటైన రేవంత్ రెడ్డి గారు హుజరాబాద్ కు వచ్చాడు వచ్చి ఏం మాట్లాడతాడా ఇక్కడ ఈటల రాజేందర్ రెడ్డి తిడతలేడు ఈడికి వచ్చి కౌశిక్ రెడ్డిని తిడుతుడు ఏమని తిట్టినాయా కౌశిక్ రెడ్డి కషపట పార్టీకి కషపో కష్టపో నువ్వు నన్ను కసపన్నావు కదా రేవంత్ రెడ్డి గారు కసపు నువ్వు నేను కాదు నువ్వు కరీంనగర్ గడ్డ మీదకి తుపాకీ తీసుకొని వచ్చి కాల్పులు చేసింది నువ్వు కసపు లక్క ఉస్మానియా యూనివర్సిటీకి గన్ను తీసుకొని పోయి కాల్పులు చేసింది నువ్వు కసపు లక్క బ్రహ్మాణమైన పేరు పెట్టుకున్నావు నీది నీకు రేవంత్ రెడ్డి గారు కసపు లక్క నువ్వే గన్నులు తీసుకొని కాల్సింది నువ్వు కాదా కరీంనగర్ గడ్డ మీదమ్మా తెలంగాణ ఉద్యమకారుల్ని నేను అడుగుతా ఉన్నా కసపులక్క ఉస్మానియా విద్యార్థులని గన్నులతోని కాల్సింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ కోవట్ రేవంత్ రెడ్డి మాలిక్ ఠాకూర్ కి ఆ రోజు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నావు మళ్ళా 50 కోట్ల రూపాయలు ఇలా 25 కోట్ల రూపాయలు ఈటల రాజేందర్ దగ్గర తీసుకున్న కోవట్ రేవంత్ రెడ్డి ఇంకా 25 కోట్ల రూపాయలు నానక్రామ్ గుడ రామనాయుడు స్టూడియో పక్కన ఈటల రాజేందర్ గారికి ఉన్న 15 ఎకరాల భూమిలో దాని సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి మళ్ళా ఈటల రాజేందర్ దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకున్న కోవట్ రేవంత్ రెడ్డి ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డి చెప్పు 50 కోట్ల రూపాయలు అటు మాణిక్ ఠాకూర్ కి ఇచ్చుకున్నావు మళ్ళా 50 కోట్ల రూపాయలు ఠాకూర్ ఈటల రాజేందర్ దగ్గర నుంచి వసూలు చేసుకున్నావు బౌషా ఈ దేశంలో ఎక్కడ లేని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండుకుంటా बीजेपी कैंडिडेट अयिन ईटल राजेंदर गेलुस्तादनि ओक स्टेट्मेंट इच्चिंडु बहुशा देश चरित्रलो एक्कड लेदु कांग्रेस बीजेपी कलिसिंदि कानी इवाल कोत्त कोवटैन रेवंत रेड्डी गारु कोत्त आचारं सृष्टिंचिंडु इदि निजं कादा रेवंत रेड्डी गारु जवाबु चेप्पंडि एला ना मीद अंटुन्नावु अरे नीकु मोगोडु अयिते नीकु दम्मु उंटे నువ్వు పెద్ద చేస్తా పీ చేస్తా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితా అని చెప్తున్నావు కదా నువ్వు దమ్ము ఉంటే ఇది మొదటి ఎగ్జామ్ హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నీ నాయకత్వంలో డిపాజిట్ తీసుకురా ఛాలెంజ్ కడుతున్నా నేను నువ్వు కాంగ్రెస్ పార్టీకి కాన్స్టిట్యూషన్ డిపాజిట్ తీసుకురా నేను రాజకీయ సన్యాసి తీసుకుంటా లేకుంటే నువ్వు నీ పీసీసీ ప్రెసిడెంట్ కి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఈ కోవటైన రేవంత్ రెడ్డి స్థానికంగా ఉన్న మా గెల్లుసీను అభ్యర్థైన గెల్లుసీను నాది హిమ్మత్ నగర్ గ్రామం వీణవాక మండలం అని చెప్పుకుంటా ఉన్నాడు బీజేపీ పార్టీ అభ్యర్థైన ఈటల రాజేందర్ నేను స్థానికున్నని అప్పటి తిరుగుతా ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న అభ్యర్థి ఎవరు అసలు ఎవరికి తెలుసు ఏ ఊరు ఏ పేరు కనీసం ఈ 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఎక్కడుంటే కూడా తెలవని అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టిండు రేవంత్ రెడ్డి పెద్ద జోక్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ముఖంలో కలవైంది నిన్న నిన్ననే ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం అర్థం చేసుకురు రేవంత్ రెడ్డి అనేటోడు ఈటల రాజేందర్ కోవట్ అని ఇయాల రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఈటల రాజేందర్ గారు గెలుస్తాడు అని చెప్పకపోయి ఉంటే ఇయాల ఈ పరిస్థితి ఉండేది కాదు కదా నువ్వే కదా అమ్ముడుపోయింది ఇది నేను ఒక్కనే అంటలేను రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్న ప్రతి సీనియర్ నాయకులందరూ కూడా ఇవాల నువ్వు ఒక పెద్ద కోవట్ అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్
తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కతం చేసిండు బీజేపీ పార్టీలో ఉన్నాడు కతం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అధ్యక్షుడైండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కతం చేస్తా ఉన్నాడు ఇది రేవంత్ రెడ్డి చరిత్ర రేవంత్ రెడ్డి గారు పైసలు వసూలు చేసే బ్రోకర్ వి నువ్వు ఇది వాస్తవం కాదా ఈటల్ రాజేందర్ దగ్గర వసూలు చేసే వాస్తవం కాదా నువ్వు ఒక ఆర్టీఐ యాక్ట్ లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే పెద్ద బ్రోకర్ వి కాదా నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా अरे बिड्डा रेवंत रेड्डी नु अट्रो कदा चूस्ता उंडो नी कन्न मुंगड चेप्ता उना रेवंत रेड्डी एमएलसी दिस्कुंटा केसीआर गारी आशीस्सुलतोनी नाकु एमएलसी इस्ताडु खच्चितंगा नेनु कौन्सिल ला कालु पेड़ता नी मूति मीद गुद्दिनट्टु त्वरलोने अयितदनि चेप्पि संदर्भंगा तेलियजेस्ता उना रेवंत रेड्डी गारु नुव्वु चूस्तने उंडो నేను ఎట్ల ఎమ్మెల్సీ అయితనో ఈ టిఆర్ఎస్ పార్టీలో ఎట్ల ఎదుగుతనే ఉంటనో నువ్వు చూస్తనే ఉండు నీ కళ్ళతోని తెలుస్తది బిడ్డా నువ్వు అన్నావు కదా గజ్వల్లమ్మ కేసీఆర్ గారిని నువ్వు అన్నావు కదా నీ తల మీద కాలు పెట్టి వస్తా అన్నావు కదా నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి సాబ్ నీ తల మీద కాలు పెట్టి తొక్కి కౌన్సిల్ల కాలు పెడతా నేను राष्ट्रीय హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో అభివృద్ధి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కోవటైన రేవంత్ రెడ్డి గారిని ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారు చేసే కోవట్ పనులు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గమనిస్తా ఉన్నారు నువ్వు ఎక్కడో పోయి గజ్వెల్ల మీటింగ్ పెడతావు ఎక్కడో పోయి ఆదిలాబాద్ లో మీటింగ్ పెడతావు ఇప్పటిదాకా ఎలక్షన్ ఉన్న హుజూరాబాద్ లో ఎందుకు మీటింగ్ పెట్టలేదు బాబు చెప్పు జవాబు ప్రజలకి అని కోరుకుంటూ ఓటుకు నోటుకు ఒక దొంగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన దొంగ ఇలా కాంగ్రెస్ పార్టీ అదృష్టం దురదృష్టం అదృష్టమో దురదృష్టమో यार రేవంత్ రెడ్డి पीसीसी प्रेसिडेंट अवडम कांग्रेस पार्टी की रेप రేవంత్ రెడ్డి చేయబట్టి నేనే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓటుకి నోటుకి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ తెలంగాణ జై కేసీఆర్